Hi, hello friends. Welcome back to Udyog Services. Irozgan Manangan Juskunatate Nurudyogala Kosam Staff Selection Commission lo Bari Recruitment Anedi Release Chesaru. Last date Cheski 28 December 2023. So Dintlo, Yeme vacancies unnai anedi Osari video like Kelly Chudamu. Everyone first time on channel visit subscribe Cheskun and Pakla on a bell icon and tap Chandi. Marini updates Kosam Mimdu Groudam Jarutundi. నెక్స్ట్ చూద్దాము ఈ వీడియోలో వచ్చి ఒకసారి అన్ని డీటెయిల్స్గా ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నట్టయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది నోటిఫికేషన్ అనేది మనకు ఎస్ఎస్సి కానిస్టేబుల్ అంటే జీడి 2003 ఆన్లైన్ ఫామ్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న వేకన్సీస్ అన్ని ఒకసారి చూద్దాము. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనం చూస్తున్నట్టయితే ఎవరైనాకైనా సరే 100 రూపీస్ ఉంది. మనకు ఉమెన్కి కానీ ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్ మ్యాన్ కానీ ఇల్లు ఉంది. పేమెంట్ మోడ్ వచ్చి మీరు చూసుకున్నట్టయితే ఎస్బీఐ త్రూ ఎస్బీఐ చలాన్ కానీ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ కానీ భీమ్ యూపీఐ నెట్ అండ్ ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఒకసారి చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24 నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 28 డిసెంబర్ 2023 అర్ధరాత్రి 11 గంటల వరకు అనమాట. లాస్ట్ డేట్ టైం వచ్చి ఆఫ్లైన్ చలాన్ వచ్చేసి 28 డిసెంబరే. లాస్ట్ డేట్ యొక్క టైమ్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ ఫీ వచ్చేసి 29 డిసెంబర్. ఎవరైనా నింపి ఆన్లైన్ పేమెంట్ వరకు ఇబ్బందిగా ఉంటే వాళ్ళు 29 డిసెంబర్ వరకు రాత్రి 11 వరకు ఇచ్చున్నారు. లాస్ట్ డేట్ పేమెంట్ త్రూ చలాన్ త్రూ నుంచి కూడా ఎవరైనా పంపాలని బ్యాంక్ త్రూ కట్టాలన్నా కూడా 29 డిసెంబర్లో ఉంది. షెడ్యూల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది 10-2 అనమాట. ఫిబ్రవరి 2024లో ఉండొచ్చు. నెక్స్ట్గా చూస్తున్నట్టయితే మనం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 1 ఆగస్ట్ 2023 కల్లా మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 23 ఇయర్స్ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అది ఒకసారి మనం నోటిఫికేషన్ లాస్ట్లో ఇచ్చిన నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. సో అదేవిధంగా చూస్తుంటే క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైనా సరే షుడ్ పాసెస్ అంటే క్యాండిడేట్స్ మెట్రిక్ 10th క్లాస్ ఆర్ మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి రికగ్నైజ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ నుంచి. ఒకసారి వేకన్సీ కానీ మనం కానీ చూస్తున్నట్లయితే ఈ యొక్క పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 1లో 18,000 నుంచి స్టార్ట్ అయ్యి బేసిక్ పే 56,900 ఫర్ ద పోస్ట్ ఆఫ్ సిపా ఇన్ ఎన్ఐఏ అండ్ పే లెవెల్ 3 ఏదైతే ఎన్ఐఏలో పే లెవెల్ 3 అనమాట. ఇది పే లెవెల్ 1 ఇది 21,700 నుంచి 69,100 వరకు ఫుల్ ఆర్ అదర్ పోస్టులు అనమాట ఎన్ఐఏలో. సో వేకన్సీ చూస్తున్నట్టుగా మనకు టోటల్గా 75,768 పోస్టులు చాలా రిలీజ్ చేశారు. బీఎస్ఎఫ్లో వచ్చేసి 27,875 ఉన్నాయి. సిఎస్ఎఫ్లు వచ్చేసి 8,598 ఉన్నాయి. సిఆర్పిఎఫ్ వచ్చేసి 25,427 ఉన్నాయి. ఎస్ఎస్బి వచ్చేసి 5,278 ఉన్నాయి. ఐటీబీపీ వచ్చేసి 3,006 ఉన్నాయి. ఏఆర్ వచ్చేసి 4,776 ఉన్నాయి. ఎస్ఎస్ఎఫ్ వచ్చేసి 5,803 ఉన్నాయి. మొత్తం టోటల్గా వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఫోర్స్ ఎన్ఐఏలో కానీ చూసుకున్నట్లయితే మొత్తం 225 పోస్టులు టోటల్ మీద వచ్చేసి 75,768. అందులో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ రిజర్వ్ క్యాండిడేట్స్ అయితే ఓసీ ఉన్నారో వాళ్ళందరూ కలిపి డీటెయిల్గా మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు అప్లై చేయొచ్చు అనమాట. సో ఇదనమాట మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే మనకు చిన్న అదే ఎగ్జామ్ సెంటర్స్ కానీ చూస్తున్నట్టయితే మనకు ఆంధ్ర అదేవిధంగా తెలంగాణలో చూస్తున్నారు. ఆంధ్ర తెలంగాణలో కానీ చూస్తుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇవి వచ్చేసి మన ఆంధ్రాలో సెంటర్స్ అనమాట. అదే మన తెలంగాణలో వచ్చేసి చూసుకున్నట్టయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఇక్కడ మనకు ఇచ్చున్నారనమాట. సో ఇదనమాట మన యొక్క నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్. అదేవిధంగా మనకి ఇప్పుడు లాస్ట్లో చూడండి మొత్తం నేను వీడియో ఇచ్చాను నోటిఫికేషన్. ఎక్కడైనా డౌట్ అనిపిస్తే కామెంట్స్లో కామెంట్ ఇవ్వండి. చూస్తూ ఉండు మన ఛానల్ని. ఎప్పటివరకు బాయ్ బాయ్.